వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నెల్లూరు బుచ్చి నగర పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఐదవ వార్డు వైసీపీ అభ్యర్థి షాహుల్ గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. నెల్లూరు బుచ్చి నగర పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. పలు వార్డులలోని కౌన్సిలర్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఐదవ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షాహుల్ గడప గడపకు తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. తనకి ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నానన్నారు. ప్రజలు నాయకులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ప్రతి ఇంటికి తన ఫోన్ నంబర్ ఇస్తామన్నారు. ఏ సమయంలోనైనా సదా ప్రజా సేవలో ఉంటానని తెలిపారు. పూర్ణ సుమారు కోటి రూపాయలకి సైట్ డ్రైన్స్ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే గ్రాంట్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా దళిత వార్డులో కూడా సుమారు 70-80 లక్షలు కూడా దళిత వార్డులో కూడా సైట్ డ్రైన్స్ మనం నిర్మించాం. అభివృద్ధి ఖచ్చితంగా కోట్లో కనపడుతుంది. మనం 15 సంవత్సరాలు అధికారంలో లేకుండా పంచాయతీ నిధులతో మండల నిధులతో ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తూ వచ్చాం. మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక పక్క కరోనా ఉన్నా కూడా ఇంత గ్రాంట్ మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. నేను వెళ్ళి ఆయన అడిగినప్పుడల్లా ఏ రోజు కాదనుకుంటా ముందుండి గ్రాంట్ శాంక్షన్ చేయించుకుంటూ వచ్చారు. నాకున్న మెయిన్ కోరిక ఏంటంటే పంట కాలవ, అది మీ ఇద్దరు ఆ రోజు నేను ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది శాంక్షన్ స్టేజ్లో ఉంది, త్వరగా ఖచ్చితంగా అవుతుందని కూడా మన ఎమ్మెల్యే గారు ఈరోజు మాట ఇచ్చారు. ఖచ్చితంగా పూర్తి చేస్తాం, మాటలతో చెప్పేవాళ్ళం కాదు. గతంలో మాటలు చెప్పే ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ మేము చేతులతో చేసి చూపిస్తామని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నిత్యం మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉండే వ్యక్తిని, ఏ అర్ధరాత్రి పిలిచినా ఇది ఎక్కడికి రమ్మన్నా వచ్చి నా వంతు సహాయం చేసే వ్యక్తిని, దయవుంచి మమ్మల్ని కాపాడండి. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా సోదరుడు మొబిన్ భాషాని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం అంజాద్ భాష గారి దృష్టికి తీసుకెళ్లారు. కాంపౌండ్ వాళ్ళు, ఈద్గాకి కాంపౌండ్ వాళ్ళు, బరిల్ గ్రౌండ్ కూడా కాంపౌండ్ వాళ్ళని కూడా దగ్గరుండి ఎమ్మెల్యే గారు ఇంజనీర్లకు చెప్పించి ఎస్టిమేషన్ వేయించి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ త్వరలో ఆ శాంక్షన్స్ కూడా మనకు రావాలి. ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. జగనన్న ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. కాబట్టి ఆయన చేసింది మర్చిపోకుండా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఇంటి వాళ్ళు జగనన్న గుర్తు, ఫ్యాన్ గుర్తు తప్పక సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి రోడ్లు డ్రైన్స్ కూడా తప్పనిసరిగా చేస్తాం. కొంచెం ఆలస్యమైన మాట వాస్తునే మళ్ళా మళ్ళా తెలియజేస్తున్నాం. తెలియని విధంగా మేము అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 నెలల 4 నెలల కరోనా వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మేము కోలుకునే సర్దుకునే లోపల కరోనా వచ్చింది. మొన్నటి వరకు కూడా విడిచిపెట్టలా. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి కనుక ఇది అయిన వెంటనే మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, తర్వాత మన ఆపోజిట్ మార్కెట్కి ఆపోజిట్ ఉన్న చోట పంచాయతీ కనుక ఇది అయిన వెంటనే మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, తర్వాత మన ఆపోజిట్ మార్కెట్కి ఆపోజిట్ ఉన్న చోట పంచాయతీ ఆఫీస్కి ఆపోజిట్ ఉన్న చోట మార్కెట్ వచ్చి మటన్ ఫిష్ మార్కెట్ కూడా ఎప్పటి నుంచో ఉంది. నేను ఎంపీ ఉన్న జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన మాట వాస్తవమే. ఇక్కడ ఈ ప్రాంతానికి మన కోటకి మటన్ ఫిష్ మార్కెట్ కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున, అలాగే ప్రసన్న రాలేకపోయారు వారి తరఫున, కుటుంబం తరఫున, రాజేంద్ర కుమార్ రెడ్డి తరఫున, అలాగే వినోద్ రెడ్డి గారి గురించి కూడా మీకు తెలుసు. గత 3 తరాలుగా కూడా ప్రజల సేవలో ఉంటున్నారు వారి తరఫున. తర్వాత ముస్లిం సోదరులకు కానివ్వండి, మిగిలిన బీసీ సోదరులకు కానివ్వండి, ఏ ఎప్పుడూ నా దగ్గరకు వచ్చి అన్ని విధాలు కూడా ప్రజలకు పనిచేసుకునే ఒక మంచి వ్యక్తిని నేను మొబైల్లో చూశాను. అందుకని నేనే రావాలా వీధి వీధి గురించి ఓటు అడగాలని ఉద్దేశంతో రావడం జరిగింది. మమ్మల్ని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి, ప్రాణపుట్టిన ఆదరించండి, పవిత్రమైన ఓటు మొబైల్ వేసి మీరు సేవ చేసుకునే పార్టీ మాట్లాడుతున్నారుగా. తర్వాత ఇంత చక్కటి పథకాలు చేయ ఊరవల్ల కాదు, జగన్మోహన్ ఉంటుంది మీ పథకాలు మీకు వచ్చేటట్టుగా చక్కగా మేము కూడా వాలంటీర్ ద్వారా కూడా చేసి అన్నీ మీకు వచ్చేటట్టు చేయాలంటే మీరు తప్పనిసరిగా మమ్మల్ని ఆదరించమని చెప్పి చేతి చూడవచ్చు.